హలో, నమస్తే, వనక్కం, అస్సలాం అలైకుమ్. వెల్కమ్ బ్యాక్ టు విజయశ్రీ తిరుచులు. ఈరోజు విజయశ్రీ తిరుచుల్లో బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ఒక సరిపోయే ఒక సూపర్ డూపర్ కర్రీ రెసిపీ మీకోసం చేయబోతున్నాను. ఈ కర్రీ రెసిపీ చాలా హెల్దీ కూడా అండి. ఏంటో తెలుసా? చెన్నా పాలక్ కర్రీ. చాలా సింపుల్గా, చాలా క్విక్గా చేయొచ్చు. బ్యాచిలర్సు, కొత్తగా కుకింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రండి, రంగన దిగేస్తాం. ఈరోజు పాలక్ చన్నా మసాలా కర్రీకి ఒక 250 గ్రామ్ చన్నా తీసుకున్నానండి, కాబూల్ చన్నా. ఇది ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 9 అవర్స్ వాటర్లో బాగా నానపెట్టుకున్నాను, క్లీన్గా వాష్ చేసుకున్నాను. ఈ నానపెట్టుకున్న చన్నాని మనం కుక్కర్లో తీసుకుంటాము. ఇందులో మనం గరం మసాలా యాడ్ చేసుకోపోతాము. చూడండి, బిర్యానీ ఆకు 2 తీసుకున్నాను, చెక్క ఒక స్మాల్ పీసు, బ్లాక్ కార్డమం ఉంటుంది కదా, అవి చీల్చుకున్నాను, అవి ఒకటి వేసుకున్నాను, కార్డమం, ఇలాచి ఒకటి, మరాఠీ ముగ్గు ఒకటి, లవంగాలు ఒక 4 తీసుకున్నాను, పెప్పర్ కూడా ఒక 10 నంబర్ తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటాము, 1/2 స్పూన్ కుకింగ్ సోడా యాడ్ చేసుకుంటాము. కుకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి, కొద్దిగా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మన చన్నా ఫాస్ట్ కుక్ అవుతుంది, టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఇందులో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుంటాము, ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాము, ఎక్కువ వద్దు. ఇప్పుడు మనము ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటాము. స్టవ్ ఆన్ చేసుకొని మనము ఈ చన్నాని ప్రెషర్ కుక్ చేయాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక విసిల్ వచ్చేదాకా కుక్ చేస్తాము. దాని తర్వాత అలాగే లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 6 to 7 మినిట్స్ కుక్ చేస్తాము. చిన్న కుక్ అయ్యే లోపల మనం మసాలా రెడీ చేసుకుంటాము. చిన్న 2 టొమాటోస్ తీసుకున్నాను, బాగా కడుక్కున్నాను. ఇవి మనము కట్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటాము. ఆనియన్ 1 మీడియం సైజ్, బిగ్ సైజెస్ కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు 3 నంబర్స్ తీసుకున్నాను, అలా హాఫ్గా కట్ చేసుకున్నాను. అల్లం ముక్క ఒక పెద్ద సైజు తీసుకున్నాను, దాన్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకునేస్తాము. సో ఈ ఇంగ్రీడియంట్స్ని మనం ఇప్పుడు ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుంటాము. మసాలా బాగా గ్రైండ్ అయిందని ఫైన్ పేస్ట్ అయింది. ఈ కర్రీకి 2 కట్టు పాలకు తీసుకున్నానండి, పాలకూరకు. చూడండి, బాగా క్లీన్గా శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని సన్నగా కట్ చేసుకోవాలి. పాలక్ని ఇలా మనము స్మాల్ పోర్షన్గా తీసుకొని హాఫ్గా ఇలా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. పాలక్ మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటామో అంత బాగుంటుందని అనమాట ఈ కర్రీ. చూడండి, సో ఫస్ట్ టైం ఇలా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ మళ్ళీ ఒకసారి ఇలా పెట్టుకొని ఎంత సన్నగా అవుతుందో అంత సన్నగా కట్ చేసుకోవాలి. చేతులు హుషారుగా పెట్టుకోండి. సో ఇలా సన్నగా కట్ చేసుకొని పాలక్ని మనము ఒక బౌల్లో తీసుకుంటాము. సో ఇలా మనం అన్ని కూరాకుల్ని సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుంటాము. కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుంటాము. ఆవాలు చిటపట అనగానే మనం ఒక 3 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటాము. స్టవ్ని లో ఫ్లేమ్ పెట్టుకొని గ్రైండ్ చేసుకున్న మసాలా అందులో యాడ్ చేసుకునేస్తాము. ఇప్పుడు మనం ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ సిమ్లా మిర్చి పొడి కలర్ కోసము యాడ్ చేసుకుంటాము. సాల్ట్ కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుంటాము. చెన్నాలో ఆల్రెడీ మనము సాల్ట్ వేసి కుక్ చేస్తాం కాబట్టి సాల్ట్ చూసి రుచికి తగినట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా అంతా మనము బాగా ఫ్రై చేయాలి. పచ్చివాసన వెళ్ళిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా మనం దీన్ని ఫ్రై చేయాలి. చాలా ఈజీగా అయ్యే ఈ పాలక్ చన్నా మసాలా మీకు బ్రేక్ఫాస్ట్కి సైడ్ డిష్గా ఉంటుంది. చపాతీ, పూరి, రోటీస్కి చాలా బాగుంటుంది. రైస్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.
చూడండి మసాలా ఆల్మోస్ట్ 5 మినిట్స్గా బాగా ఫ్రై అయింది, ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఈ టైంలో మనము సన్నగా కట్ చేసుకున్న ఈ పాలక్ కూరకని యాడ్ చేసుకుంటాము. చాలా సన్నగా కట్ చేసుకోండి పాలక్ కూరకు. పాలక్ ఎంత మస్తు వేసుకుంటే అంత బాగుంటుంది ఈ కర్రీ. కూరకు ఎక్కువ ఉంది అనుకోకండి, ఇది మగ్గే లోపల బాగా తగ్గిపోతుంది అన్నమాట. కూరకు వేసుకొని మనము లోపల పెట్టుకొని ఇలా ఓపెన్లోనే దీన్ని మగ్నిస్తాము. వాటర్ యాడ్ చేసేది వద్దు ఇప్పుడు. సో మనము ఇలా కూరకుని బాగా కలుపుతూ మగ్నిస్తాము. చూడండి ఎంత షింక్ అయిపోయిందో. కూరకు బాగా కుక్ అవ్వాలి, ఇలా 2 మినిట్స్ మనము కుక్ చేస్తాము. పాలక్ ఒక 5 మినిట్స్గా మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ అయిందండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, మంచి గుమగుమ వాసన వస్తుంది. ఈ టైంలో మనము 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి తీసుకొని బాగా క్రష్ చేసి అందులో యాడ్ చేయాలన్నమాట. కస్తూరి మేతి యాడ్ చేస్తే ఈ ఎంటైర్ రెసిపీకి ఒక మంచి అరోమా వస్తుంది. ఈ పాలక్ చెన్న మసాలా పిల్లలకు చాలా ఇష్టమవుతుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ కుక్ చేసుకున్న చెన్నాని యాడ్ చేసుకుంటాము. చెన్న ఆల్రెడీ బాగా కుక్ అయింది, ప్రెషర్ కుక్ అయింది, ఎలా ఉందో చూద్దాం. వావ్, చూడండి ఎంత బాగా కుక్ అయిందో. సరిగా కుక్ అయింది మనకు చెన్న, కరెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు మనం ఇందులో ఉన్న బిర్యానీ ఆకు, చెక్క ఇవన్నీ తీసేస్తాము. ఇప్పుడు మనము చెన్నాని యాడ్ చేసుకుంటాము. చూడండి ఎంత క్యూక్గా అయింది ఈ పాలక్ చెన్న మసాలా రెసిపీ. చాలా ఫాస్ట్గా అవుతుంది మార్నింగ్లో మీకు బ్రేక్ఫాస్ట్కి. సో ఒకసారి బాగా కలిపేసి ఇది ఉప్పు కారం అన్ని రుచి చూసుకొని ఒక 2 మినిట్స్ దీన్ని ఇలాగే కుక్ చేస్తాం మనము. మీకు కర్రీ ఆ కన్సిస్టెన్స్ కావాలో అలా మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు థిక్గా కరెక్ట్గా ఉంది, చపాతీ పూరి కింద సెట్ అయ్యేలా. యమి యమి పాలక్ చెన్న మసాలా రెడీ అవుతుందండి. చూడండి ఇప్పుడు ఒక 5 వెల్లుల్లిపాయలు బాగా దంచుకున్నాను, అది యాడ్ చేసుకుంటాను. మంచి అరోమా ఇస్తుంది. ఇది యాడ్ చేసుకొని మనము ఒకసారి కలిపేసుకొని మనము చెన్న మసాలాని సర్వింగ్ బౌల్కి తీసుకునేస్తాము. ఎంతో యమ్మీ యమ్మీ పాలక్ చెన్న మసాలా కర్రీ రెడీ అయింది. ఇంకా మనం సర్వింగ్ బౌల్ తీసుకుంటాము. గుమగుమలాడిపోతుందండి. వేడి వేడి ఇలాంటి చెన్న మసాలా మార్నింగ్ చేసుకున్నారనుకోండి, మీ బ్రేక్ఫాస్ట్కి ఎంతో బాగుంటుంది. పాలక్ చెన్న కర్రీ రెసిపీ చూసిన దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. రెసిపీ చాలా సింపుల్, చాలా హెల్దీ కూడా. మీరు ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. ఓకే, నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. నా వీడియో ఎవ్రీ వీక్ ట్యూస్డే ఫ్రైడే 7 PMకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో మీరు వెయిట్ చేసి చూసేయండి, అప్పుడే మీ వ్యూస్ కూడా చెప్పండి. అప్పుడే ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హీ హెల్దీ బి హెల్దీ చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.